अरे బైపాస్ రోడ్ అదంతా లేదా సేమ్ కెనాల్ కదా D61 ఏమున్నది ఈడికెళ్ళి మనం మొత్తం బైపాస్ అంతా ఒక సైడ్ 33 ఒక సైడ్ 44 మనం చేసేది ఈ పక్క 33 దిక్కు 33 ఫీట్లు దాటితే కదా వేరే వాడు మాట్లాడేది 33 ఫీట్ల వరకు ఆల్రెడీ అక్వైర్డ్ లెట్ ఇట్ బి ఎండోమెంట్ ఆ పర్సనల్ ఆ ఎవరిదన గాని నమస్తే నమస్తే ఏంటి సార్ ఇక్కడ
नमस्कार मोदी पारी मंच रोज शुभ मुहूर्त कनेक्शन अंत रेडी मूडव वार्ड सुमार 206 मीटर पड़व गल सीसी ड्रेन की संजयन गारी आध्र्यन भूमि पूज चय जी 5,47,70,000 वर्त गल वर्क अभी अलागे 24वा वार्ड 260 मीटर पड़व गल सीसी ड्रेन सुमार 5,00,000 वर्त गल ड्रेन की 24वा वार्ड भूमि पूज निर्वहित जी मरियु 25वा वार्ड सीसी ड्रेन अंड कल्वर्ट सुमार 4,70,000 वर्त गल वर्क की अन्नगारी आध्वर्यम लो भूमि पूज निर्वहित जी अलागे 25वा वार्ड लो कूडा तुलसी नगर एरिया ड्रेन समस्या उंदी संजयन गारु कूडा इंतक मुंदु दानी परिशीलिंचडं जरिगिंदी चुट्टुपक्कल अलागे ड्रेन की संबंधिंचिंदी कूडा अलागे निन्ने मेमु कूडा वच्ची दानी परिशीलिंचामु ड्रेन की संबंधी कूडा चाला रोजुलुगा कूडा कोंत क्लीनिंग की नोचुकोकुंडा अलागे उंडिपोयिंदी चाला बुशेस पेरिगि मोत्तं अंता అపరిశుభ్రంగా ఉండిపోయింది ఒక 10 మంది 15 మంది మ్యాన్ పవర్ తో శానిటేషన్ లేబర్లను పెట్టి క్లీనింగ్ చేయించడం జరుగుతుంది ఒక గత 2 రోజులుగా అలాగే దాన్ని పరిశీలించడానికి నిన్న రావడం జరిగింది చాలా పెద్ద డ్రైనేజ్ సమస్య అలాగే అన్నగారి సహకారంతో కూడా తొందరలోనే దానికి ఆ సమస్య నివృత్తికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరియు సంజయ్ అన్న గారు కూడా గెలిచినప్పటి నుండి ఆహర్నిశలు పట్టణ అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్నారు మాకు కూడా అన్ని కార్యక్రమాల్లో దిశా నిర్దేశాలు చేస్తున్నారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది తొందరగా కూడా కరోనా దృష్ట్యా కూడా పనులు ఆగిపోవడం వల్ల వారు కూడా మాకు చెప్పారు ట్రాన్స్‌పోర్టేషన్ ఆల్్రెడీ స్టార్ట్ అయ్యింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం రావొద్దు ప్రజల సౌకర్యాలకు ఎక్కడ అడ్డు ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో కొన్ని సడలింపులు చేశారు పరిచయం అది తెలియగానే వెంటనే అన్నగారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది పనులు ఏవైతే అప్రూవల్ అయి ఉన్నాయో వెంటనే స్టార్ట్ చేయండి టెండర్ అయిపోయి ఉన్నాయో వెంటనే మొదలు పెట్టండి అని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వారి సూచనల మేరకు కూడా మేము చాలా వరకు పనులు మొదలు పెట్టాము ఇంకా కూడా మొదలు పెట్టే పనులు ఉన్నాయి తొందరలోనే వాటిని కూడా మొదలు పెట్టి సత్వరమే పూర్తి చేస్తామని నేను తెలియజేస్తున్నాను అలాగే వివిధ వార్డ్ కౌన్సిలర్లు అందరూ కూడా తాదాపుగా చాలా మంది కౌన్సిల్ సభ్యుల్లో యంగ్ టీమ్ ఉంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ చాలా మందికి కూడా అందరికీ ఎంతో చేయాలనే తపన ఉంది ఆ తపనతోనే ముందుకొచ్చారు ఎందుకంటే ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు ఆ ప్రభుత్వంపైన చాలా నమ్మకం ఉంది అలాగే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా సర్వదా మేము కృషి చేస్తాము కౌన్సిలర్స్ కూడా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెనువెంటనే వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మా దృష్టికి అనగర్ దృష్టి కూడా తీసుకొని వస్తున్నారు మన కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా కూడా అన్ని విధాలుగా అన్ని స్టేజీలలో కూడా పెద్దలను ఆదుకోవడం గాని పేదలను ఆదుకోవడం గాని అలాగే వృద్ధులు వాళ్ళని ఆదుకోవడం గాని అన్ని విషయాల్లో శానిటేషన్ కి సంబంధించి గాని ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి తొందరగానే రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకురావడం అలాగే వర్కర్స్ ని తోని స్టాఫ్ తోని శానిటేషన్ స్టాఫ్ తోని తొందరగా చేయించడం అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అలాగే అన్నగారు కూడా సర్వదమ వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఈ రోజు ఈ వారినగర్ లోని మూడు వార్డులలో వారినగర్ నుంచి బీట్ బజార్ వరకు
మూడు వార్డులో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ముఖ్యంగా చాలా పురాతనమైన ప్రాంతం ఇది బీటు బజార్ నుంచి తులసీనగర్ అనేది ఈ ప్రాంతంలో చాలా నిర్లక్ష్యం వల్ల ఎంత ప్రాబ్లం ఉన్నదంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా సరిగ్గా డ్రైన్లు కట్టక చాలా చోట్ల నీరు నిలువ ఉండిపోతా ఉన్నది ఆ లేఅవుట్లు లేకుండా ప్లాటింగ్ చేయడం ఎక్కడికక్కడ ఉంటే గతంలో పోయిన సంవత్సరం ఎవరైనా ఇంటికి పోవాలంటే చిన్న పిల్లలు అయితే ఇంటికి వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నది మరి మన ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేయమన్నప్పుడు చాలా చోట్ల కూడా చెత్త చెదారం అంతా కూడా కొంత తొలగించడం జరిగింది అది ఎండాకాలం వస్తుంది కాబట్టి కొంత తక్కువ సమయంలోనే చేసాం జేసీబీ పెట్టాం అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది మరి మళ్ళీ వర్షాకాలం వస్తుంది ప్రజలు కౌన్సిలర్లు అందరూ కూడా కొత్త పురపాలక చట్టాన్ని తెలుసుకోవాలి కమిషనర్ గారు ఖచ్చితంగా వారి కమిషనర్ గారికి పూర్తి హక్కులు ఉన్నాయి మనం ఏదో ఆడ ప్లాట్ కొని ఇడిసి పెడతాం దాని నిండా చెత్త వారేస్తే చూసుకుంటా పోసుకుంటాం ఆడ బొందలెక్కైతే అలా మురికి నీళ్ళు నిలిచి ఇడిసి పెడతాం పక్కో లెటర్నా జావని అంటే లాభం లేదు ఆ ఇల్లు స్థలం ఉన్న వాళ్ళు వాళ్ళ ఖాళీ ప్లాట్ అయినా సరే దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి ఇవాళ నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళు దాన్ని శుభ్రంగా ఉంచక అందులో చెత్త చెదారం చెట్లు పెరగడం అందులో నీళ్లు నిలవడం ఉంటే వారిపైన ఖాళీ ప్లాట్ ఓనర్ పైన కూడా చర్యలు తీసుకోబడతాయి ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం ఇప్పటికే ఈ కరోనా దృష్ట్యా ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నది రేపు వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ ఈ వైరల్ డిసీజెస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్కువైతే ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల చూడడం జరిగింది ఇటు గాంధీనగర్ ఏరియా కానీ ముడిగ జంగాల కాలనీ గోత్రాల కాలనీ ఏరియా కానీ ఇక్కడ తులసీనగర్ ఈ ప్రాంతం కానీ అదేవిధంగా టిఆర్ నగర్ ప్రాంతం రెండవ వార్డులో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వీటి పట్ల ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి కొన్ని మచ్చుకు నేను చెప్పడం జరిగింది అదేవిధంగా కిలగడ్డ కింద ఏరియా ఈ ప్రాంతాలు తప్పకుండా గౌరవ కమిషనర్ గారు చైర్మన్ గారు కౌన్సిలర్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అక్కడ ఎవరెవరు ఖాళీ ప్లాట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలి దిస్ ద రైట్ టైం ఎందుకంటే ఇంకా 15-20 రోజుల సమయం ఉన్నది దీనిపైన ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ కూడా రేపటి వర్షాకాలం నాడు నీళ్లు నిలవకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు మా మిత్రుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి ఒక డ్రైన్ ఎత్తుపైన కట్టడం వల్ల ఈ పక్క నీళ్ళని పోతలేవు ఇప్పుడు అంత పెద్ద డ్రైన్ కొన్ని లక్షల రూపాయలతో కట్టిన డ్రైన్ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ డ్రైన్ కట్టడం మొత్తం అవుతుంది చాలాసార్లు చూసాం మీకు కూడా తెలిసి మీరు వచ్చిన తర్వాత ఏ రకంగా మరి మట్టి మోస పోతాయి ప్రైవేట్ స్థలాలు ఉంటే ప్రైవేట్ వాళ్ళతో పోయించాలి వాళ్ళు మన అయితే మన ప్రభుత్వం రోడ్ అయితే చేయాలి తప్పకుండా ఎందుకంటే అక్కడ ఇండ్ల వాళ్లకు పర్మిషన్ ఇచ్చి కట్టిపించారు గతంలో పర్మిషన్లు తీసుకున్నారు వాళ్ళు ఇంటి పనులు కడుతున్నారు వాళ్లకు ఈ దుర్గంధం ఈ నీటి నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత మనది మరి ఇంజనీరింగ్ అధికారులుగా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి కమిషనర్ గారు మీరు దయచేసి సూపర్వైజర్ చేయాలి మీరు చాలా అనుభవజ్ఞులు ఈ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ పరిస్థితి ఉంది మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వారు కూడా దూరదృష్టితోటి ఎందుకంటే వర్షాలు పడితే నీటి నిల్వ ఉండి దోమలు పెరుగుతాయి ఇప్పుడైతే దోమలు లేవు కానీ ఇక మళ్ళీ చాలైతాయి కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది రేపు 10 గంటలకు 10 నిమిషాలు మన కోసం మనం అనే కార్యక్రమాన్ని వారు ఇచ్చారు రేపు అందరూ కూడా ఇండ్లు ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రం చేయాలి అండ్ నేను ఈ ప్రాంత ప్రజలను కౌన్సిలర్ గారిని పెద్దలందరిని ఒక్క కౌన్సిలర్నే కాదు కోరుతా ఉన్నా మీ ఇంటి ముందట ఇంటిలోని ప్లాస్టిక్ సామాన్లు అట్లాంటివి కూడా మనం మోరల వారంతా కూడా ఈ నీరు ఎంటనే వెళ్ళిపోకుండా అక్కడ నిలువలుతుంది అది నిలువయ్యేసరికి అక్కడ దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన కారణంగా వారం రోజులు కానీ ఒక దగ్గర నిల్వ ఉంటే ఆ దోమలు గుడ్లు పెట్టి పెద్దవైతాయి లార్వా ఆ దోమలు మళ్ళీ మరణే పుట్టి బోదకాలు రావడం కానీ మలేరియా కానీ ఇవాళ డెంగ్యూ చికెన్గున్యా ఇంకా ఎన్నెన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇటు ఈ కరోనా వ్యాధి పడ్డ వాళ్ళు భగవంతుని దయ వల్ల దాంట్లో ఒక్క గుణమే ఉన్నదంటే 90% మంచిగానే అవుతున్నారు కానీ ఆ 90% మంచిగున్న వాళ్ళు తెలియదు కానీ చికెన్గున్యానో మలేరియానో ఈ దోమలతోటి వైరల్ డిసీజెస్ వస్తే ఆ టైంలో దీనికి అది తోడైతే
ఇప్పుడు ఏదైతే 90% మంచుకున్నారో ఆ 90% మంది కూడా మళ్ళీ ఈ లక్షణాలు బయటపడి ఆసుపత్రి పాలవే పరిస్థితి ఉంటది పేషెంట్లకు ఆర్థిక ఇబ్బంది అటు ప్రభుత్వానికి కూడా పెద్ద భారం అవుతారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ఇక దాని మించిందైతే లేదు ఆ ఇంగ్లీష్ వర్డ్ ఏం పెట్టాడో హెల్త్ ఇస్ వెల్త్ అని కానీ ఆరోగ్యం ఉంటే పైసలు ఉన్నట్టు కాదు వెల్త్ అంటే డబ్బు అసలు ఇన్ని పైసలు అమెరికా ఏమవుతుంది మన దేశంలో చెప్పేది ఆరోగ్యమే మహాభాగ్యం అని కాబట్టి మన ఇంటి చుట్టూ పరిశుభ్రత మనం తప్పకుండా చేయాలి నేను యువకులు కౌన్సిలర్స్ గెలిచి ఇప్పుడే చెప్పిన చైర్మన్ గారు మరి మన చైర్మన్ గారు కూడా చాలా యంగ్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న అమ్మాయి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ మామగారు కూడా కౌన్సిలర్ వారి అనుభవాలు ఉంటాయి అదేవిధంగా మా పట్టణ నాయకులు చాలామంది కూడా మాజీ కౌన్సిలర్స్ ఉన్నారు ప్రస్తుత కౌన్సిలర్స్ అందరూ కూడా మేము పనిచేస్తామనే ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారికి ప్రజలు కూడా సహకరించాలి చుట్టుపక్కల ప్రజలు కూడా సహకరించాలి సహకరించి ఎక్కడ కూడా చెత్త పడేయద్దు ఈ కరోనా వచ్చేసరికి మున్సిపల్ ప్లాస్టిక్ పైన డంపింగ్ యార్డ్ పైన ఏదైతే దృష్టి పెడతా అనుకున్నారో అది కొంత లేట్ అయింది నేను గౌరవ డి గారిని పదే పదే కొడతా ఉన్నా మీరు తొందరగా నర్సింగాపూర్ ఏరియాలో డంపింగ్ యార్డ్ పనులు ప్రారంభింప చేయాలి ఎస్టిమేట్లు వేయాలి డబ్బులు రెడీ ఉన్నాయి దాదాపు 2 కోట్ల పైన ఉన్నాయి 2 కోట్ల పైన ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో కూడా ప్రతి నెల 91 లక్షల రూపాయలు మనకు మున్సిపల్ అకౌంట్లో వేయడం జరిగింది ప్రతి నెల కాబట్టి ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకొని మనం చేయాలి గౌరవ కౌన్సిలర్లు కూడా నేను కోరుతా ఉన్నా అతి త్వరలో ప్రభుత్వం ఈ లాక్డౌన్ ఎత్తివేయగానే కౌన్సిల్ చేసి తీర్మానం చేసి కొత్త వర్క్లకు కూడా ప్రపోజల్ తీసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడే తయారు చేసుకొని మీరు ఎస్టిమేట్లు రెడీ చేసుకోవాల్సిందిగా మేము అందరూ కూడా కోరుతూ ఈనాడు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికీ మా నర్సవర్గ రాజకుమార్కు రమేష్కు మా నాయకులకు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.